రద్దు చేయాలి. అలాగే ఎన్ఆర్సీ సిఏఏ ఏదైతే ఉన్నాయో, ఎన్పిఆర్ రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరిగేటటువంటి ఈ జనాభా లెక్క సర్వే పేరుతోటి ఎన్ఆర్సీ ఏదైతే తీయాలనే పాత్ర ప్రభుత్వం యోచిస్తా ఉందో దాన్ని ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా వెనక్కు కొట్టేటటువంటి పని చేయబోతా ఉన్నారు. ఎన్ఆర్సీని నిరుపతీయాల్సినటువంటి అవసరం లేదు. ఈ గడ్డ మీద పుట్టాము, ఈ గడ్డ మీదే బ్రతికాము, ఈ గడ్డ మీదే చచ్చిపోతాం. అంతే తప్ప నేను ఈ దేశ పౌరురాలని పౌరుడిని అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ప్రజానీకానికి లేదు. ఇంకా కావాలనుకుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మీరు స్వాతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏందో నిరూపించే పని చేయండి. ఈ దేశ సంపదని కాపాడటం కోసం మీరేం చేశారో నిరూపించే పని చేయండి. ఈ దేశంలో ప్రజానీకానికి ఎన్నికలకు ముందు మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమి అమలు చేశారో వాటిని నిరూపించే పని చేయండి. మతాల మధ్య చిచ్చుబెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి ప్రజల్ని విడదీయాలని చూస్తే సహించం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, పార్సీలు అనేటటువంటి విభేదం లేదు. ప్రజలందరూ ఐక్యంగా ఉండరు. ఈ ఐక్యతని చీల్చాలని చూస్తే ప్రజలు సహించరు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మేము ఒక్కటే మీకు చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఢిల్లీలో ఏ గొడవలు అయితే జరిగినాయో అవే గొడవలు దేశమంతా విస్తరిస్తామని చెప్తా ఉన్నారు. మీకు సిగ్గుందని అడుగుతా ఉన్నాం. మీరు ఏం మాట్లాడుతున్న అడుగుతా ఉన్నాం. ఈ దేశాన్ని పరిపాలించమని ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈరోజు ప్రజలకి అన్యాయం చేసే పని, ద్రోహం చేసే పని చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు అని చెప్తలుసుకున్నాం. మీ మంత్రుల నోళ్లు కట్టడి చేసుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు సిఏఏకి, ఎన్ఆర్సీకి, ఎన్పిఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహం కేసులు మీరు బుక్ చేసే పని చేస్తా ఉన్నారు. బాంబే హైకోర్టు ఏం చెప్పింది? మెజారిటీ నిర్ణయం ఉన్నప్పటికీ మీకు ఇష్టానుసారంగా చట్టాలు చేసే రైట్ లేదు. ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని ప్రజలకి రక్షణ లేదు అని అంటే వాళ్ళు తిరిగి దాని మీద ఆందోళన చేసేటటువంటి హక్కు ప్రజలకు ఉందని చెప్పింది. కానీ ఈరోజు ఆందోళనలు జరగనివ్వకుండా, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛని, రాజ్యాంగం మీద మీరు చేసేటటువంటి దాడిని మేము తిప్పికొడతాం. ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు ఐక్యతని చాటి చెబుతామని బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఎవరి మీదైనా పద్ధతిలో మతం పేరుతోటి దాడులు చేస్తే సహించం, మొత్తం అందరూ ఐక్యంగా ఉంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా అల్లర్లు జరిగితే ఆ అల్లర్లని అడ్డం పెట్టుకుని ఢిల్లీలోనో లేకపోతే జేఎన్యూలో జరిగేటటువంటి పద్ధతిలో చేస్తే సహించమని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ ఏం చేసింది? సుప్రీంకోర్టులో, ఆర్బీఐలో, డిఫెన్స్లో, మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతిలో ప్రధానమైన పోస్టుల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నింపింది. వాళ్ళు ఏమనుకుంటున్నారో అవి జరిగేటటువంటి పద్ధతిలో అక్కడ చేసే పని చేస్తా ఉంది. అందుకనే ఈ విధానాలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకి ఈ దేశ సంపదని కొల్లగొట్టేదని కోసం మరొక స్వతంత్ర పోరాటం చేయడానికి కూడా ప్రజలందరూ సన్నద్ధం అవుతా ఉన్నారు. భగత్ సింగ్ వర్ధంతి రోజు వేల లక్షలాది మంది, కోట్లాది మంది భగత్ సింగ్ రోడ్డు మీదకి రాబోతా ఉన్నారు. ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలారా, మీ విధానాలను వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని హెచ్చరిక చేస్తా ఉన్నా. కే ధనలక్ష్మి, సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.